అండ్ అలాగే ఈయన ఏజ్కి మించిన పాత్రలు, చాలా బరువైన పాత్రలు కూడా కొన్ని చేయడం జరిగింది సార్. సో అది ఎలా సాధ్యం? రంగస్థలం మీద వచ్చిన వాళ్ళకి వాళ్ళు పాత్రలో ఎంత వెయిట్ ఉందనే చూసుకుంటారండి, ఏజ్ చూసుకోరు. ఆ లెక్కను చూస్తే గుమ్మడి గారు ఆయనకంటే నాగేశ్వరరావు గారు వీళ్ళంతా పెద్ద ఎక్కువ ఏజ్, కానీ వాళ్ళకి ఆయన తండ్రిగా నటించాడు, మనం చూసాం కదా. కాబట్టి ఈయన కూడా అంతే అనమాట. ఈయన ఏమిటంటే హీరో ఎలాగో ఇక అవుట్ ఆఫ్ క్వశ్చన్. కాబట్టి ఆయన తనకు తగిన రోల్ ఉంది అని అంటే అది ఎంత వృద్ధుడు పాత్ర అయినా సరే అనమాట. ఆయనకి సినిమాలో ప్రాధాన్యం ఉండాలి. ఈ చిన్న వేషం, నాలుగైదు సీన్లు వచ్చే వేషాలు అయితే ఆయన చేసేవారు కాదు, నిర్మాత దర్శకులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేవారు కాదు. ఎందుకంటే ఎస్వి రంగారావు గారు అంటే ఆయనకి తగినట్టు. ఇప్పుడు అనార్కలి సినిమాలో అక్బర్గా వేస్తారు, నాగేశ్వరరావు గారు త్రూ అవుట్ సినిమాల్లో వస్తారు అనమాట. హిందీలో తీసిన అనార్కలి కంటే మన తెలుగులో తీసిన అనార్కలి బాగుందని అన్నారు. అలా ఎందుకంటే రంగారావు గారి స్ట్రక్చర్ అలా ఉంటుంది.